ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద పందెం జరగనుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ పందెంలో ఏ కోడి గెలుస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన సాంగ్స్ అండ్ టీజర్స్ ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచేశాయి. కాగా ఈ రెండు సినిమాలకు చాలా అంతర్గత సంబంధాలున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాబీ, వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మలినేని గోపీచంద్ శిష్యుడు. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే ఈ రెండు సినిమాలతో అభిమానులు మళ్లీ తమ వింటేజ్ అభిమాన హీరోని చూడబోతున్నారు. అంతేకాదు, ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది కూడా శృతి హాసన్ కావడం గమనార్హం. అయితే గతంలో ఇలాగే మృగరాజు, నరసింహనాయుడు సినిమాలలో సిమ్రన్ హీరోయిన్గా నటించింది. ఆ రెండు సినిమాలు 2001 సంక్రాంతి బరిలో నిలవగా అప్పుడు బాలయ్య గెలిచాడు. మళ్లీ ఇప్పుడు అలాంటి కాంబినేషన్తోనే సంక్రాంతి పోటీకి వస్తుండటంతో ఈసారి ఎవరు గెలుస్తారని ఇప్పట్నుంచే పంద్యాలు వేసుకుంటున్నారు అభిమానులు. మరి ఈ పందెంలో చిరు గెలుస్తాడా, బాలయ్య గెలుస్తాడా అనేది చూడాలి. ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద పందెం జరగనుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ పందెంలో ఏ కోడి గెలుస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన సాంగ్స్ అండ్ టీజర్స్ ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచేశాయి. కాగా ఈ రెండు సినిమాలకు చాలా అంతర్గత సంబంధాలున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బాబీ, వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మలినేని గోపీచంద్ శిష్యుడు. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే ఈ రెండు సినిమాలతో అభిమానులు మళ్లీ తమ వింటేజ్ అభిమాన హీరోని చూడబోతున్నారు. అంతేకాదు, ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది కూడా శృతి హాసన్ కావడం గమనార్హం. అయితే గతంలో ఇలాగే మృగరాజు, నరసింహనాయుడు సినిమాలలో సిమ్రన్ హీరోయిన్గా నటించింది. ఆ రెండు సినిమాలు 2001 సంక్రాంతి బరిలో నిలవగా అప్పుడు బాలయ్య గెలిచాడు. మళ్లీ ఇప్పుడు అలాంటి కాంబినేషన్తోనే సంక్రాంతి పోటీకి వస్తుండటంతో ఈసారి ఎవరు గెలుస్తారని ఇప్పట్నుంచే పందాలు వేసుకుంటున్నారు అభిమానులు. మరి ఈ పందెంలో చిరు గెలుస్తాడా, బాలయ్య గెలుస్తాడా అనేది చూడాలి.